గడపపై టీడీపీ ఆపరేషన్. రీజన్ ఇదే. రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు అనేక మార్గాలు ఉంటాయి. వారిని ఎదురొడ్డి దెబ్బతీయడం ఒక భాగమైతే, వారిని నైతికంగానూ దెబ్బతీయడం ద్వారా విజయం సాధించొచ్చనేది రెండవ భాగం. ఈ రెండు విషయాల్లోనూ ఆరితేరారు సీఎం చంద్రబాబు. ప్రత్యర్థులను ఎలా లొంగదీసుకోవాలో అలా లొంగదీసుకోవడంలో ఆయన ఆరితేరిపోయారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు జగన్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి నెగ్గి అధికార వర్గాలు చేపట్టి రికార్డు సృష్టించాలని చంద్రబాబు వ్యూహంగా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో తనకు ప్రధాన శత్రువుగా అధికార పీఠం కోసం తీవ్రమైన పోటీ ఇస్తున్న జగన్ను ఎదుర్కొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో జగన్ను ఎదుర్కొనే భాగంలో ఆయనకు గట్టిపట్టున్న సొంత జిల్లా కడపపై చంద్రబాబు దృష్టి పెట్టారు. జగన్కే కాకుండా వైఎస్ ఫ్యామిలీ మొత్తానికి ఇప్పటి వరకు గడిచిన 40 ఏళ్లుగా కూడా ఈ జిల్లా ఎంతో అండదండలుగా ఉంది. దీంతో జగన్కు ఇక్కడ తిరిగిలేని మెజారిటీ లభిస్తోంది. దీంతో జగన్ను అన్ని విధాలా ఆదుకుంటున్న ఈ జిల్లాలో బాగా వేయగలిగితే తాను సక్సెస్ అయినట్లేనని చంద్రబాబు భావిస్తున్నారు. గత 2 ఏళ్లుగా కూడా రాజకీయంగా చంద్రబాబు ఈ జిల్లాపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా జిల్లాలో టీడీపీ తరఫున కీలకంగా వ్యవహరిస్తూ జగన్ను బదనాం చేయడంలో ముందున్న సీఎం రమేష్కు మరోసారి రాజ్యసభ టికెట్ను రెన్యువల్ చేయడం వెనుక కూడా ఇదే కారణం ఉండి ఉంటుందని టీడీపీలో పెద్ద చర్చ కూడా జరిగింది. ఇక కాంగ్రెస్ నేత కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని కూడా చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించడం వెనుక ఇదే రహస్యం దాగి ఉందని అందరికీ తెలిసిందే. ఇక కడప గడపలో సైకిల్ను గిర్రను తిప్పాలన్న చంద్రబాబు వ్యూహం సక్సెస్ అయ్యేందుకు ఇప్పటికే వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు వాడుతున్నారని తెలుస్తోంది. జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆదినారాయణరెడ్డి ఇందుకోసం బ్లూ ప్రింట్ను కూడా సిద్ధం చేశారని సమాచారం. కొద్ది రోజుల క్రితం ఈ బ్లూ ప్రింట్ను చంద్రబాబుకు వివరించిన మంత్రి ఆదినారాయణరెడ్డి ఆయనతో కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా టీడీపీ అధినేతకు మంత్రి ఆది కొన్ని కీలక సూచనలు చేశారట. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికను కొన్ని నెలల ముందుగానే ఖరారు చేయాలన్నది ఈ ఆపరేషన్లో కీలకమైన అంశమని తెలుస్తోంది. ఇలా మొత్తంగా చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ను దెబ్బకొట్టేందుకు ఆయన సొంత జిల్లాని ఎంచుకోవడం గమనార్హం అంటున్నారు టీడీపీ నేతలు. ముఖ్యంగా జమ్మలమడుగ సీటు కోసం పోటీ పడుతున్న ఆదినారాయణరెడ్డి రామసుబ్బారెడ్డిలో ఒకరిని ఎమ్మెల్యేగాను మరొకరిని ఎంపీగాను పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇక కడప సీటు కోసం మైనారిటీ క్యాండిడేట్ను పోటీ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కమలాపురం, మైదుకూర్లో ఈసారి టీడీపీ జెండా ఎగరడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఓవరాల్గా చూస్తే జిల్లాలో ఉన్న 10 ఎమ్మెల్యే సీట్లలో కనీసం 5 సీట్లను గెలుచుకోవడమే టీడీపీ టార్గెట్గా పెట్టుకుంది. ఇటు జగన్ కూడా సొంత జిల్లాలో పట్టు కోసం తన ప్లాన్ తాను చేస్తున్నాడు. మరి ఈ రెండు పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాల్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.